చుట్టుకోమన్నా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిదే పూర్తి నైతిక బాధ్యత. ఏ చెప్తున్న బిడ్డ రేవంత్ రెడ్డి, నన్ను చంపితే ఏమొస్తుంది? నీకు చంపాలనేటువంటి కుట్ర చేస్తా ఉన్నావు. గద్వాలలో ఉన్నటువంటి కొద్ది మంది నాయకులతో కూడా ఫోన్లు చేపించి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఉమ్మడి జిల్లాలో వాళ్ళు కొంతమంది ఫోన్ చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో నీ ప్రైవేట్ సైన్యం ఫోన్ చేస్తా ఉంది. ఏం చంపి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంత మంది పట్ట పెట్టుకుంటాను చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి. విజయ్ కుమార్ అనే వ్యక్తికి ఏమి జరిగినా పూర్తి బాధ్యత నీదే. ఏమి జరిగినా నీ మీదే పూర్తి బాధ్యత ఉంటుంది. మీ యొక్క చించాలు కూడా చెప్తా ఉన్నా. మీకు చీమి నత్తురుంటే ఎక్కడికి వస్తారో అక్కడికి రండి, మేము వస్తాం సిద్ధంగా ఉన్నా. ఫోన్లు చేసి బెదిరించి ఇళ్ళ చుట్టూ తిరిగితే కాదు. నీకు దమ్ముంటే గాంధీ భవన్ కన్నా రండి, లేకుంటే అమరవీరుల స్థూపం కన్నా రండి, లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ కన్నా రండి. తేల్చుకుందామనే విషయాన్ని తెలియజేస్తూ నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్మిండు. ఈ టికెట్ల యొక్క అంశం మీద పూర్తి విచారణ జరపాలని మా పార్టీ నాయకత్వాన్ని కోరుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్ని రక్షించాలి. సేవ్ కాంగ్రెస్, సేవ్ తెలంగాణ లక్ష్యంతో రేవంత్ రెడ్డి హటావో, కాంగ్రెస్ బచావో అనే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తాం. ఈ యొక్క టికెట్ల బేరసారాల మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాం. పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి యొక్క దొంగ వ్యవహారాలని ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి హటావో. నాడు ఓటుకు నోటు, నాడు ఓటుకు నోటు, నాడు ఓటుకు నోటు, నాడు ఓటుకు నోటు, నాడు ఓటుకు నోటు. సిగ్గు సిగ్గు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నా రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ వెంటనే టికెట్లు అమ్ముకున్నా రేవంత్ రెడ్డి, వెంటనే టికెట్లు అమ్ముకున్నా రేవంత్.